యావత్ ప్రపంచ ప్రజానీకానికి కరోనా బారి నుండి రక్షణ కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మరియు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గవర్నర్లు మేధావులు శాస్త్రవేత్తలు వైద్యులు అహోరాత్రులు కృషి చేస్తూ కరోనా బారి నుండి రక్షణ కోసం ఆరోగ్య శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలను సద్వినియోగం చేసుకుంటూ పరస్పర సహకారాన్ని తోడ్పడుతూ మనల్ని మనం రక్షించుకుంటూ ఈ విపత్తు నుండి మన దేశాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుదాం. పక్క దేశాల్లో జరుగుతున్న వాస్తవం విని పాటిస్తే మంచిది. మనం పీల్చేది మామూలు గాలి కాదు. మనం పట్టుకున్నవన్నీ శుద్ధమైన వస్తువులు కాదు. మన చుట్టూ ఉన్న వారంతా ఆరోగ్యవంతులు కారు. మన కంటికి కనబడేదంత నిజం కాదు. ఇప్పటి వరకు కరోనా వచ్చిన వారు, వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్ళు మనలానే ఆలోచిస్తూ మాకు రాదు అనుకున్నవారే. కరోనా నాకు దగ్గరగా లేదుగా అని మనమందరం అనుకుంటున్నాం. మిల్లీ సెకండ్లో అంటుకోవడానికి మన చుట్టూ కరోనా వైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతెంతో డెవలప్ అయిన దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. మనల్ని రక్షించే వైద్య నిపుణులు, రక్షక భటులు, పారిశుద్ధ కార్మికులు, సామాన్యుల నుండి అధ్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రిటీలు, విఐపీలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కరోనా వస్తే ఏమవుతుంది? జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా. సీజనల్ వ్యాధిలాగా 4 రోజులు ఉండిపోతుంది అనుకుంటున్నాం. దగ్గు దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గుండె ఆగిపోతుంది. బ్రతకాలి అనే కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు. దగ్గు జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు తప్ప ఎవరు బ్రతకరు. ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ. హాస్పిటల్లో చేర్చడానికి మన వారు ఉండకపోవచ్చు. ఈ జబ్బు విస్తరించిన తర్వాత కనీసం హాస్పిటల్లో చేరాలంటే బెడ్ కూడా దొరకకపోవచ్చు. ఒకవేళ మనం హాస్పిటల్లో ఉంటే మన కన్న తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్త ఎవరిని కలవలేము. కలిస్తే వారు ప్రమాదంలో పడతారు. పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు పుట్టానురా అనుకుంటాం. ఈ దగ్గు జలుబు భరించే కన్నా పోతే బాగుండు అనిపిస్తుంది, కానీ పోలేం. కాపాడండి డాక్టర్ అని అరిచి గీపెట్టినా వినటానికి కూడా పక్కన ఎవరు ఉండకపోవచ్చు. ఉన్నా ఎవరూ ఏం చేయలేరు. మనం పోతే కనీసం మన బాడీని కూడా ఇంటికి పంపరు, కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు. దారుణంగా ఉంటుంది ఈ చావు. ఇది అవసరమా? మనకి అవసరమా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? మనకెందుకు ఇంత ధీమా? ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు? అనవసరంగా మన వాళ్ళ ప్రాణాలు తీసుకుందామా? పొరపాటున బయటికి వస్తే మొహానికి ఖర్చీఫ్, బయటి వారికి దూరం, వ్యక్తిగత శుభ్రత, ఇంతే, కేవలం ఇంతే మనం పాటించవలసింది. 80% కరోనా మన దరికి చేరకుండా ఉంటుంది. అత్యవసరం అయితేనే బయటికి వెళదాం. మనం బ్రతికి ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండగలరు. గమనించండి, పోతే పోయింది ఓ సంవత్సరం. మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని నష్టాన్ని పూడ్చుకోవడానికి
ఓ ఏడాది పడుతుంది, భరిద్దాం. జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో ఓ సంవత్సరం కోల్పోవడం బెటరే కదా. ఆలోచించండి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. పక్క దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న నరకం మనకు ఎదురవ్వకుండా చూసుకుందాం. ప్లీజ్ మీకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి.